నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామా బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ ని మావోయిస్టులు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది, అంటే థ్రెట్ కూడా చేసినట్టు తెలుస్తుంది, ఎందుకు సార్? అంటే మావోయిస్టులు ప్రతి ఎలక్షన్ కి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, పార్టీలకు సంబంధించి వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అంటే ముందు ఇది చెప్పుకుని తర్వాత చెప్దాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏఓబి, ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సపరేట్గా ఒక జోనల్ ఉంటుందన్నమాట. మావోయిస్టులు వాళ్ళు పనిచేసే ఏరియాల్ని జోన్స్గా విభజిస్తారు, రీజన్స్గా విభజిస్తారు. అలాగా ఒక ఏఓబి అనేది ఒక జోన్ అన్నమాట, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో వీళ్ళు పనిచేస్తుంటారు. ఆ జోనల్ సెక్రటరీ గణేష్ అని మావోయిస్టు ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో ఆయన ప్రధానంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కమ్యూనిస్టు భావజాలం ఉన్న తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునేవాడు. ఆ తర్వాత చివరికి బీజేపీలో తేలాడు. అతనికి రాజకీయ స్థిరత్వం లేదు, ఒక స్థిరమైన అభిప్రాయం లేదు, ఒక విశ్వసనీయత లేదు పవన్ కళ్యాణ్కి, క్రెడిబిలిటీ లేదు, ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తుంటాడు. సో అతనికి ఓన్లీ ఏంటంటే సినిమా గ్లామరు, కాపు కులానికి మద్దతు, ఈ రెండే ఉన్నాయి. అందుకవల్ల అది నిరుద్యోగులకి ఒక కేంద్రంగా మారిపోయింది జనసేన అనేది పవన్ కళ్యాణ్ని చాలా సీరియస్గానే అన్నారు. మామూలుగానే పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఇలాంటి విమర్శలు చేస్తుంది. వైసీపీ కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, ఇతనికి పొలిటికల్ స్టెబిలిటీ లేదు, దాదాపు ఒక వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశాడు అనేది కూడా చెప్తుంటారు. అన్ని పార్టీలతో, కమ్యూనిస్టులతో కలిశాడు, బీఎస్పీతో కలిశాడు, తర్వాత తెలుగుదేశం, బీజేపీ, అందరితో ట్రావెల్ అవుతుంటాడు, అందరిని వదిలేస్తాడు. అలాగే ఒకప్పుడు మాస్టర్జీ గద్దరు, మాస్టర్జీ అంటే దళిత ఉద్యమకారుడు, దళిత గేయ వాగ్గేయకారుడు. సో ఆయన ఫస్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆయనతో మాస్టర్జీ మాస్టర్జీ అంతా ఆయన కలిసేవాడు. తర్వాత ఆయన పక్కన పెట్టేశాడు. తర్వాత గద్దర్ కొద్ది రోజులు, తర్వాత ఏమో చెగువేర. సో ఇలాగా కమ్యూనిస్టు అన్నట్టుగా కమ్యూనిస్టులతో తిరిగినప్పుడు నేను అతిపెద్ద కమ్యూనిస్ట్ని అని చెప్పేవాడు. ఈవెన్ జల్సాలో కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, నక్సలైటీనా. ఇలాగా నక్సలైజం అన్నా కమ్యూనిజం అన్నా చాలా ఇష్టం. నేను కలిసినప్పుడు కూడా నా పోయిటరీ బుక్ అడిగి డ్రైవర్ను పంపించి తెప్పించుకున్నాడు చదువుతానని. నేను కూడా అప్పుడు ఆశ్చర్యపోయాను. సో అలాగా తనకి మనతో మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా పెద్ద కమ్యూనిస్ట్ని, నాకు చాలా ఇష్టము, అవన్నీ మాట్లాడేవాడు. రివర్సల్ పోయి ఇప్పుడు బీజేపీలో తిరుగుతూ బుట్లు పెట్టుకొని మతం గురించి మాట్లాడుతూ జగన్ మత, హిందూ మతానికి అన్యాయం చేస్తున్నాడు అనమాట. ఇలాగా ఉంటుంది అతను. అన్నీ కానీ ఒక దగ్గర పెట్టుకొని చూస్తే మనకి బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. వరుసగా అతని వీడియోలంతా ఇప్పుడు అప్పుడప్పుడు వైసీపీ వాళ్ళు పెడుతుంటారు, అవన్నీ కలెక్ట్ చేసుకొని కానీ మనం చూస్తే బోలుడు నవ్వులు వస్తుంటుంది. అన్నిటికీ ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్తో, ఉద్రేకంతో ఊగిపోయి మాట్లాడుతుంటాడు. అది చూస్తేనే డూబియస్ అనిపిస్తుంది. ఇంత ఉద్రేకం ఉండాల్సిన మనం స్థిరంగా ఒక అభిప్రాయం చెప్పచ్చు. అదేంటంటే సినిమాలు అంటే అది కావాలి, సినిమాలో ఆడియన్స్ని ఇది చేయడానికి, ఎమోషనల్ ఇది చేయడానికి కావాలి. సో అదే చేస్తుంటాడు. అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అతన్ని టార్గెట్ చేసింది. అంటే మరి మావోయిస్ట్ పార్టీ ఎందుకు జగన్ని చేయలేదు, లేకపోతే చంద్రబాబుని చేయలేదు అంటే, మావోయిస్ట్ పార్టీ ఏం చేస్తుందంటే ప్రతి ఎన్నికల్లో కూడా బలమైన రాజకీయ పార్టీ ఏది ఉందో, ముఖ్యంగా అధికారంలో రాజకీయ పార్టీ ఏది ఉందో దాన్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే కొత్త పార్టీ వస్తే వాళ్ళ మీద నిర్బంధం ఇమ్మీడియట్గా పెట్టరు, కొంత వెసులుబాటు దొరుకుతుంది వాళ్ళకి. అదే ఆల్రెడీ ఉన్న పార్టీలు అయితే నిర్బంధం కంటిన్యూ చేస్తారు. ఒక్కోసారి కొత్త పార్టీలు కొత్తగా వచ్చినప్పుడు నిర్బంధాన్ని తీసేస్తారు కూడా, బ్యాన్ తీసేయడం, నిర్బంధాన్ని తీసేయడం ఇలా కూడా జరుగుతుంది. ఇంకొక అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఏదో ఒక పార్టీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు. పేరుకేమో ఎన్నికల్ని బాయ్కాట్ చేయండి, కానీ ఇండైరెక్ట్గా అంటే వ్యూహము ఎత్తుగడలు అంటారు వాళ్ళు. వ్యూహం అంటేమో లాంగ్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్లో ఎన్నికలు బాయ్కాట్ చేయాలనేది వాళ్ళ వ్యూహం. ఎత్తుగడలు ఏంటి, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం ఎత్తుగడలు టెంపరీగా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నిర్బంధంలో పనిచేయలేరు. ఒకసారి నేను ప్రత్యక్షంగా చూసింది, ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో దళాలు ఒకే చోట ఉండిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే విపరీతంగా కూంబింగ్ అవన్నీ జరుగుతున్నప్పుడు విలేజ్లకు వెళ్ళలేని పరిస్థితి. అందుకని వీళ్ళు ఎక్కడో డీప్ ఫారెస్ట్లో షెల్టర్ తీసుకొని అక్కడ దగ్గరున్న ట్రైబల్ ఫారెస్ట్ అంటే చాలామందికి తెలియంది ఏంటంటే
ఫారెస్ట్ అంటే జనం లేకుండా ఉంటారనుకుంటారు. ఫారెస్ట్లో కూడా ఎంత డీప్గా వెళ్ళినా అక్కడ ఎవరో ఒక ట్రైబల్ పీపుల్ నివాసం ఉంటారు. అందుకని వీళ్ళకి ఫుడ్కి వాటికి కొరత ఉండదు. మరీ కొరత ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏదైనా గుంటలు నీళ్లు నిలిచిపోయి ఉంటాయి, దాంట్లో వీళ్ళ దగ్గర జిలటిన్ స్టిక్స్ లాంటివి ఉంటాయి, అది పేలుతాయి అన్నమాట. సో దాంట్లో వేస్తే ఆ చేపలను చచ్చిపోతాయి. ఆ చేపల్ని ఎండి చేపలుగా మార్చి కొద్ది రోజులు తినచ్చు. దాని తర్వాత వీళ్ళు అక్కడ లోకల్గా ఉండే ట్రైబల్స్ వీళ్ళు కలిసి జంతువులను వేటాడతారు. వేటాడినప్పుడు కొంత మాంసం మిగిలిపోతే దానికి ఉప్పు పసుపు వేసి దాన్ని ఎండబెట్టి అది కొద్ది రోజులు తినచ్చు. మామూలుగా ఇది ఊర్లల్లో కూడా ఉంటుంది అన్నమాట. మా ఏరియాలో అయితే ఉప్పాసులు అంటారు, ఎండు మాంసం అంటారు. సో ఇది బీఫ్ చేస్తారు, మామూలు పొట్టేలు మేక కూడా చేస్తారు. అది నిజానికి మంచి టేస్ట్ ఉంటుంది. సో అలాగా ఉంటుంది. తర్వాత అటుకులు తెప్పించుకుంటే అది ఎక్కువ కాలం వస్తుంది. ఇంకొకసారి వాళ్ళే బియ్యం అలాంటివి తెప్పించుకొని అక్కడ చిన్న వంట ప్లాన్ కూడా చేసుకుంటారు అన్నమాట. అలాగా వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. నిర్బంధం అనేది అంత ఇంపార్టెంట్ వాళ్ళ మీద. నిర్బంధం వల్ల అసలు కదలలేకపోతారు దళాలు. సో అందుకని నిర్బంధాన్ని అప్పుడప్పుడన్నా లూజ్ చేయకపోతే ఉన్నవాళ్ళు కూడా పారిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకు మనం ఏదో విప్లవం చేద్దామని వచ్చాము, ఇక్కడ పనిపాటు లేక కూర్చొని ఉండాల్సి వస్తుంది, ఇది ఎంతకాలం ఇలాగా అనే ఒక నిరాశ నిస్పృహలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చాలామంది తట్టుకోలేక సరెండర్ అయిపోయే వాళ్ళు ఉంటారు. రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మెంటల్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ మావోయిస్టులు ఎదుర్కొంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బలమైన నిర్బంధం విధించే పార్టీ ఓడిపోవాలని కోరుకుంటారు. ఆ రకం తీసుకున్నప్పుడు ఇప్పుడు దేశంలో వాళ్ళకి అతిపెద్ద ఇబ్బంది ఎవరితో అంటే బీజేపీతో. బీజేపీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో మావోయిస్ట్ పార్టీని దాదాపు 50% వరకు దెబ్బతీయగలిగిందని బీజేపీ ఆ మధ్య అమిత్ షా ద వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 52% మావోయిస్ట్ ఉద్యమాన్ని మేము తగ్గించామని ఆయన చెప్పుకున్నాడు. 52 కరెక్టా కాదా పక్కన పెడితే ఖచ్చితంగా అయితే మావోయిస్ట్ ఉద్యమాన్ని బాగానే దెబ్బతీయగలిగారు. సో అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే బీజేపీ ముందు దిగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత మనకు బెటర్ అనుకుంటారు. రెండవది వాళ్ళు స్ట్రాంగ్ ప్రభుత్వాన్ని కోరుకోరు, కోయిలేషన్ ఉంటే బెటర్ అనుకుంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద నిర్బంధం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కోయిలేషన్ ఉంటే వాళ్ళల్లో వాళ్ళకే గందరగోళం ఉంటుంది. ఇవన్నీ మావోయిస్టులు ఆలోచిస్తారు. అంటే తమ ఉద్యమ అవసరాల రీత్యా ఇక్కడ వస్తే సోకాల్డ్ వాళ్ళ భాషలో బూర్జువా ప్రభుత్వాలు ఏ పార్టీ ఉండాలి ఏ పార్టీ ఉండద్దు అనేది ఉంటుంది. అందుకని లోపాయికారిగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవాళ్ళు. పల్లెల్లో మేమైతే బైకాట్ చేస్తున్నాం, ఒకవేళ నువ్వు ఓటు వేయాలనుకుంటే కాంగ్రెస్కి వెయ్యి అని చెప్పి కూడా చెప్తుంటారు. అలాగా ఏదో ఒక పార్టీకి వాళ్ళు టెంపరీగా అది టాక్టిక్స్ అనే పద్ధతిలో చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసినప్పుడు ప్రకటనలు ఇస్తారు. అలాగా నాకు తెలిసి ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు నేషనల్ లెవెల్లో టార్గెట్ కాబట్టి బీజేపీ పొత్తు పవన్ కళ్యాణ్ వల్లే, ఆయన కూడా అన్నాడు కదా నా వల్లే నేను బీజేపీతో భంగపడ్డాను, వాళ్ళ దగ్గర తిట్లు తిన్నాను ఇవన్నీ మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం. రెండోది తను కమ్యూనిస్టుని కొంతమందినైనా నమ్మించుంటాడు బిగినింగ్లో. అప్పట్లో చాలామంది అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ అంట కదా, చాలా ఇదంట కదా అదని ఒక మిత్తుని క్రియేట్ చేయగలిగాడు. సో అందుకనే బిగినింగ్లో మనం చూస్తే ఈవెన్ ప్రజారాజ్యంలో కూడా చాలామంది వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి అప్పుడు సామాజిక తెలంగాణ అన్న లక్ష్యమని కూడా ప్రకటించారు. సో కొంత ఏదో ఒక డిఫరెంట్ రాజకీయాలు చేయబోతున్నారు అని చెప్పి. రెండోది ఏంటంటే దళిత ఉద్యమకారుల్ని, మహిళా ఉద్యమకారుల్ని, నక్సలైట్ ఉద్యమకారుల్ని, పౌర హక్కుల ఉద్యమకారుల్ని ఇలాగా డిఫరెంట్ ప్రజల కోసం పనిచేసే అనేక సంస్థల్ని నాయకుల్ని వీళ్ళిద్దరు కలిసేవాళ్ళు. ఆ బాధ్యత ఎక్కువగా పవన్ కళ్యాణ్కి అప్పగించాడు చిరంజీవి. అందుకని వీళ్ళతో అందరితో కలవడం, కలిసినప్పుడు నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అని చెప్పడం, పవన్ కళ్యాణ్ మాతో కూడా అలాగే మాట్లాడాడు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది, అవును ఇతను చాలా ఇదనేది. సో అలాగా ఉండి దాని తర్వాత ఇతను బీజేపీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ద్రోహం చేసినట్టు అట్ అవుతారు. ఇతను అవన్నీ చెప్పకపోతే ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల అతను అలా చేయడం వల్ల ఇంకా హర్ట్ అవుతారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి మావోయిస్ట్ పార్టీ ఎంతో కొంత ట్రై చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
కానీ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ పార్టీ అనేది లేదు. అసలు ఆ బార్డర్ ఏరియాస్లో ఉంది, దాని ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ బట్ వైసీపీ దీన్ని ఉపయోగించుకుంటుంది, మావోయిస్టులు కూడా చూడు మేము చెప్పినట్టే వాళ్ళు చెప్తున్నారు, ఇతనికి రాజకీయ స్థిరత్వం లేదు అని. అంటే పవన్ కళ్యాణ్ని ఒక ఇమేజ్ ఏదైతే అతను సినిమాలో ఉంచి తెచ్చుకున్నాడో ఆ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం ఇది ఈ గణేష్ ఇచ్చిన స్టేట్మెంట్ పనికొస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.